हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल राधिका क्रिएटिव थॉट्स वीडियो को वे मुझे मैं चैनल ने फर्स्ट टाइम चूस तक सब्सक्राइब चेसको पक्ने बेल आइकन एक्टिवेट सो ई वीडियो में मनम चला सिंपल डिजाइन चला ईजी स्टिचने डिजाइन अंडी मनम रेगुलर स्टिचने डिजाइन का चला यूनिक उड़े डिजाइन सो चला ब्यूटिफुल उ सो ई डिजाइन यह विधा स्टिचो वीडियो चूपा सो फस्टे डिजाइन यह विधा ड्रा चो डिजाइन स्टिचन कावास मेटीरियल शुगर बीड्स 2 mm बीड्स कुंदन्स सिल्क थ्रेड थिन जरी थ्रेड लेदा कॉटन थ्रेड जरी थ्रेड जर्दोजी फैब्रिक ग्लू ड्रॉप शेप कुंदन्स तुली 14.5 mm लेदा आरी थ्रेड नीडिल आरी बीड्स नीडिल नेक्स्ट नीडिल्स तीसुकुनेटप्पुडु मनकि ई नीडिल्स अन्नी सेम हाइट लो उंटायंडी ई तुलिप नीडिल्स अयिते सो मनम तीसुकुनेटप्पुडु नंबर्स चूसि तीसुकोवालंडी ई तुलिप नीडिल्स की इक्कड नंबर्स उंटायि 7 8 9 10 14 24 23 अट्ला सो मनम थ्रेड वर्क 14.5 mm నీడిల్ తీసుకోవాలండి అదైతే మనకి థ్రెడ్ ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అక్కడ సన్నగా ఉంటుంది మనం వర్క్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది సో మీరు ఈ తులిప్ లో ఈ 14 నెంబర్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ లో అంటే ఈ 7 8 20 నెంబర్స్ అయితే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ లావుగా ఉంటుంది మనకి క్లాత్ కి ఇలా క్లాత్ దగ్గర దించినప్పుడు హోల్ అనేది పెద్దగా పడుతుంది మనం అస్మానం ఈ వర్క్ చేసుకునేటప్పుడు ఎక్కువ నీడిల్ కిందకి దించుతూనే ఉంటాం కదా ఈ లావుగున్న నీడిల్స్ అయితే హోల్స్ అనేవి పెద్దగా పడతాయండి సో అందుకనే థ్రెడ్ వర్క్ కి తులి 14.5 mm నీడిల్ తీసుకోండి సో ఫస్ట్ మనం ఇక్కడ లోడ్ స్టిచ్ వేసుకుందామండి ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను సిల్క్ థ్రెడ్ డబుల్ థ్రెడ్ తీసుకున్నాను నీడిల్ తులి 14.5 mm నీడిల్ తీసుకున్నాను సో ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా మీరు డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ లోపల బాక్స్ లో సిల్క్ థ్రెడ్ డబుల్ థ్రెడ్ తీసుకుని లోడ్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి మీకు ఆరే థ్రెడ్ నీడిల్స్ యూస్ చేస్తే కనుక ఆరే నీడిల్స్ యూస్ చేస్తే కనుక అందులో ఆరే థ్రెడ్ నీడిల్ ఉంటుందండి సో ఆరే నీడిల్స్ కి అయితే నంబర్స్ ఉండవు ఆరి థ్రెడ్ నీడిల్ అని అడిగి తీసుకోండి ఇలా లోడ్ స్టిచ్ వేసుకొని ఎండింగ్ లో ఎండ్ నాట్ వేసుకోండి ఈ ఎండ్ నాట్ మీకు ఆల్్రెడీ క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి సో నెక్స్ట్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ షుగర్ బీడ్స్ ఈ వీడియోలో కాటన్ థ్రెడ్ తో చూపిస్తున్నానండి ఇంతకు ముందు వీడియోస్ అన్నిటిలోను జరి థ్రెడ్ తో చూపించాను ఈ వీడియోస్ లో కాటన్ థ్రెడ్ తో ఈ షుగర్ బీడ్స్ ని స్టిచ్ చేస్తున్నాను నేను ఆల్్రెడీ చెప్పాను కదా షుగర్ బీడ్స్ గాని ఈ బీడ్స్ గాని ఏవైనా థిన్ జరి థ్రెడ్ తో స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే కాటన్ థ్రెడ్ తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అని సో అందుకని ఇక్కడ కాటన్ థ్రెడ్ తో కూడా చూపిస్తున్నాను మీకు బీడ్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు మనం కాటన్ థ్రెడ్ తీసుకుంటే కనుక సింగిల్ లేయర్ సరిపోతుందండి సిల్క్ థ్రెడ్ లాగా మనం డబుల్ లేయర్ తీసుకోవాల్సిన అవసరం లేదు సింగిల్ లేయర్ తీసుకుని మీరు బీడ్స్ ని స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు రెండు బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఎండింగ్ కి వచ్చిన తర్వాత ఎండ్ నాట్ వేసుకోండి మీకు ఎండ్ నాట్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి ఎవరైనా బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది నెక్స్ట్ నేను ఇక్కడ 2 mm బీడ్స్ స్టిచ్ చేస్తున్నానండి సో 2 mm బీడ్స్ కూడా 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు పెద్ద సైజ్ బీడ్స్ అయితే ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బీడ్స్ మీరు డల్ గోల్డ్ బీడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చండి నేనైతే నార్మల్ గోల్డ్ కలర్ బీడ్స్ ని యూస్ చేస్తున్నాను ఈ విధంగా ఒక రౌండ్ షుగర్ బీడ్స్ తో స్టిచ్ చేసుకోవాలి ఎండింగ్ వచ్చిన తర్వాత నాట్ వేసుకోండి ఎండ్ నాట్ మీకు బేసిక్ వీడియోస్ లో క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆ వీడియో లింక్ కావాలనుకుంటే చెక్ చేయండి ఒకసారి సో నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ ని అప్లై చేస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ గ్లూ మీద రౌండ్ షేప్ కుందన్స్ ని స్టిక్ చేస్తాను సో మీరు ఇక్కడ ఈ రౌండ్ షేప్ కుందన్స్ బదులు జర్కన్ బేస్ స్టిచ్ చేసుకొని దానిపైన జర్కన్ స్టోన్ ని పేస్ట్ చేసుకోవచ్చండి అది ఇంకా ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది
सो तर्वात ई शेप करेक्ट गा रावडानिकि इला स्केल तो अड्जस्ट चेसुकोंडि नेक्स्ट ई पैन డ్రాప్ షేప్ కుందన్స్ ని స్టిక్ చేస్తున్నాను తర్వాత ఈ డ్రాప్ షేప్ కుందన్ చుట్టూ జర్దోజీని స్టిక్ చేసుకుందాము ఈ లోపల ఈ పక్కన షుగర్ బీడ్స్ తో స్టిచ్ చేస్తున్నానండి మనం ఇలా కుందన్స్ ని ఫ్యాబ్రిక్ గ్లూ తో స్టిక్ చేసుకున్నప్పుడు కంప్లీట్ గా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి కనీసం ఒక హాఫ్ అవర్ అయినా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ ని వెనక్కి తిప్పుకొని మీరు ఐరన్ చేసుకుంటే గనక ఈ కుందన్స్ అనేవి త్వరగా ఊడిపోకుండా చాలా రోజులు ఉంటాయండి లైక్ కర్వ్ షేప్ లో ఇక్కడ షుగర్ బీడ్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పార్ట్ అంతా స్టిచ్ చేసుకోండి సో నెక్స్ట్ నేను ఇక్కడ జర్దోజీని తీసుకుంటున్నానండి ఈ డ్రాప్ షేప్ కుందన్ చుట్టూ స్టిచ్ చేయడానికి సో ఇక్కడ మనకి ఈ డ్రాప్ షేప్ చుట్టూ ఎంత జర్దోజీ అయితే పడుతుందో అంత జర్దోజీని కట్ చేసుకోండి మీకు కంటిన్యూస్ స్టిచ్ వస్తే కనుక సేమ్ ఈ పీస్ అంతా మనకి నీడిల్కి ఎక్కించేసుకుని డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుందండి కంటిన్యూస్ స్టిచ్ చేయాలంటే సో మనం తీసుకునే ఇదే పీస్ని ఒక 3-4 పీసెస్గా కట్ చేసుకుని మీరు నార్మల్ మనము బీడ్స్ ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఒక చైన్ తీసుకుని దానిపైన జర్దోజీని ఎక్కించుకుని ఇలా మనం బీడ్స్ సేమ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో అదేవిధంగా జర్దోజీని కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు కంటిన్యూస్ స్టిచ్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది బిగినర్స్కి సో ఇలా పీసెస్ కట్ చేసుకుని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ జర్దోజీని కూడా నేను కాటన్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నానండి ఇక్కడ జర్దోజీ నేను గోల్డ్ కలర్ తీసుకున్నానండి మీ శారీ కలర్లో సిల్వర్ కలర్ ఉంటే కనుక జర్దోజీ సిల్వర్ కలర్ తీసుకోండి అలాగే జరీ థ్రెడ్ కూడా సిల్వర్ కలర్ తీసుకుని స్టిచ్ చేసుకోండి ఇలానే అన్ని కుందన్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసుకోండి తర్వాత ఇక్కడ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నానండి చైన్ స్టిచ్ వేసుకుని తర్వాత ఇక్కడ ఒక షుగర్ బీడు ఒక 2 mm బీడు మళ్ళీ షుగర్ బీడు ఈ విధంగా తీసుకుని ఒక చైన్కి ఇలా 3 బీడ్స్ ఎక్కించుకుని నెక్స్ట్ మళ్ళీ చైన్ స్టిచ్ వేసుకోవాలి ఇలా కుందన్ వరకు స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఈ పైన స్టిచ్ చేసిన ఈ బీడ్స్ మధ్యలో మళ్ళీ బీడ్స్ వచ్చేటట్లు ఈ విధంగా ఇలా బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒక 1-1 ఇంచ్కి ఈ విధంగా బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి మనం ఇంతకుముందు స్టిచ్ చేసిన బీడ్స్ మధ్యలోకి వచ్చేటట్లు మళ్ళీ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఈ చైన్ స్టిచ్ మధ్యలో మళ్ళీ ఇప్పుడు ఈ పైన స్టిచ్ చేసాం కదా బీడ్స్ ఆ మధ్యలోకి వచ్చేటట్లు మళ్ళీ ఇక్కడ బీడ్స్ స్టిచ్ చేసుకుని రిమైనింగ్ పార్ట్ చైన్ స్టిచ్ వేసుకోవాలి ఇలా మీరు బ్లౌజ్ బ్యాక్ నెక్ అంతా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకుని పక్కన మనము ఇదే మోటిఫ్ ఈ ఫ్లవర్ మోటిఫ్లా ఉంది కదా సో ఈ మోటిఫ్ మధ్యలో ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకుని మధ్యలో ఈ విధంగా బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి సో స్టార్టింగ్ మనకి మార్కింగ్ చేసుకుంటాం కదా సో స్టార్టింగ్ పాయింట్లో ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకోవాలి సో మనకి ఫైనల్గా డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుందండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చాలా యునిక్గా ఉండే డిజైన్ అండి సో నచ్చితే ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్